ముందు నా అందరూ తెగతాగాలి నంద నందన జై పాతల పెరివి మన జెండు బొమ్మ కూడా ఏం తీసుకొచ్చాడు చూడు హాయ్ సుధా కంగ్రాచులేషన్స్ రా ఫ్లాట్ చాలా బాగుంది థాంక్స్ రా కంగ్రాచులేషన్స్ ప్రెజెంట్ గా మంచి పార్టీ ఇస్తుంటే ఈ ముండి చిట్టు ప్రెజెంటేషన్ ఇవ్వరా బాబాయ్ ఇది ముండి మొక్క కాదురా గంధపు చక్ర రాస్కెల్ ఇది పార్టీ నే చెవివను చెవెందుకురా గుమిలిద్దామని సర్చన్ సర్చన్ సర్చనే మీరు ఓపెన్ చేయి హాయ్ ఫ్రెండ్ హాయ్ సెలబ్రిటీ పార్టీ యా ఇఫ్ యు డోంట్ మైండ్ ఐ విల్ జాయిన్ యు ప్లీజ్ వెల్కమ్ ఓ థాంక్ యు वारी से कटो गंगीर यदुला गंतुले आ पारुडे टाइम एंत पदको गंटल नलब निम बाबा गारु अल्लार इधेमना संसार कंपनारा कल्लू कंपनारा ఎవడన్నా ఆర్టిమేస్ ఉంటుంటే ఏం కావాలి నటకంతా చూరుకుంటాడు పైగా ఇటువంటి పిచ్చి పోరల్ని టెంప్టింగ్ చేసి మీతో పాటు సరిపడతా అరవయ్యా గసల్ నేను ఎవరనుకున్నావు నవాబ్ కరీంనగర్ బాబాయ్ ఏ నిజాం సర్కార్ల పటేల్గిరి చేసి నీలాంటి ఫాల్తూ గాని ఇంతమంది బొక్కలు నూకినా ఇదని ఎవరనుకున్నావు ఎవరు బాబాయ్ గారు మన పిల్ల ఆటలోనే ఉంటాడు భయ్ కసరత్తులు చేస్తాడు మిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీ గిట్ల ఈల కొట్టినానుకో మిమ్మల్ని అందరినీ ఇరగదీసి విశాఖపట్నం ఇస్టాల్ ప్లాంట్ ఉండిలే అంద్ర బ్లాస్ట్ ఫైనల్స్ లో నూకుతాడు ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీ అందరికి సంపూర్ణ జగన కొంపరకు పొండి నువ్వు బా ఓ ఓ అబ్బా ఆ దొంగ మొగుడిని ఇంట్లో కాలెట్టని మన పరుసులు కొట్టేసిన ఆడి దగ్గర నువ్వేం కొట్టేయాలో నేను చెప్తానమ్మా పద తలకిందు ఆసనం కొంప కుల్లేరైపోద్ది తప్పేంటమ్మా నీ చిన్న పాపని కదా బుల్లు కూచి కదా నేనేసుకుంటాను చేసుకో ఎవరు చూస్తాడో వాడి గుండె ఢమాల్ డైరెక్ట్ టికెటే దెబ్బకి పారిపోయాడు ఇదే మంచి ఛాన్స్ బామ్మా ఏంటమ్మా వెళ్ళిపోయాడు కానీ నువ్వు ఇక్కడే ఉండి కాపులకాయ నేను లోపలికి వెళ్ళి చక్క పెట్టేస్తాను నా తల్లి అది అర్థ ఆపల కాలన్నటి ట్రంక్ పెట్టమ్మా అందులో ఏముంటుందన్నా యాదవ నా బూర్తి నా సార్ నా తుప్పు పట్టిన మేకు నాకు కాదు నీకు ఆకేదో పువ్వేదో తెలియంది సూపర్ షర్ట్ జీన్ ప్యాంటు వేసుకుని ఈ పాత ట్రంక్ పెట్టుతో దిగాడంటే ఎవరికి డౌట్ రాకుండా ఏదో విలువైన సామాన్లు పెట్టుంటాడు ఆహా దొరికాయమ్మా విలువైన సామాన్లు దొరికింది వాడేసిన లోచండి ఇంతకీ మన పర్సలు ఎక్కడ ఏమైందమ్మా దొడ్లు ఆరేసుకున్న దాని లంగా కనపడకపోతేను లుంగి అనుకుని నువ్వు దాని లంగా తీసుకొచ్చి మడత పెట్టి లోపల పెట్టుకున్నావేమోనని ఎతుకుతుంది కదమ్మా నీకంటే ఆకేదో పువ్వేదో తెలియదు నాకు లంగాకి లుంగికి తేడా తెలియదా కదా
నిదురబో నా సక్కు నిదురబో దేవి కిక్కు తగ్గక ముందే తొక్కలో నిదురా జో 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 పొద్దుపోయింది పడుకోండి నాకు తెలుసు కానీ నువ్వు సరిగ్గా నొప్పు పుట్టింటి పంపించండి అంతేగా నన్ను చంపద్దు ఏమైందయ్యా తొక్కలది కట్టం తీసుకురాలేదు నన్ను చంపేస్తారా ఓ సింతేరా ఈ మాత్రం దానికైనా ఇన్ని కేకలు పెడబొబ్బులు పెట్టావు ఏ పిచ్చుకుక్కో ఖర్చుందనుకొని అనవసరంగా వచ్చావు పదండి పదండి బావు గారు అన్నయ్య గారు అయ్యో ఒరే ఏరు బాబు మంచి పనిలో ఉంటుండగా డిస్టర్బ్ చేసావు కదరా దిస్ ఇస్ టూ బ్యాడ్ టు వరస్ట్ బావు గారు నోరు మీరా ఇంకా అరుస్తారు నానా అమ్మో అమ్మో నాయో అవని ఎవడు దారుణం అడగడానికి నువ్వెవడివిరా మా అమ్మాయి మీ చేసుకుంటావా నిన్ను మా ఆవిడ గారు మీ చేసుకుంటారా నువ్వు మరోసారి ఇలాంటి ప్రయత్నం చేశారు పెట్రోల్ పోసి మీ ముగ్గురిని నేను తగలెడతాను తమ్ముడు గారు నీకేం భయం లేదు అయ్ తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అందరూ బయటికి వెళ్ళండి నేను స్నానం చేయాలి అయ్యగారు అయ్యయ్యయ్యో పాత బిల్డింగ్ లో ఇలా పరిగెత్తొద్దు నీకేం సార్ చెప్పాను అయ్యో అయ్యగారు ఆ బాంబే పిల్ల బన్నలకు వాడే నీళ్ళ తొట్టెలో స్నానం చేస్తుంది చూడండి అయ్యయ్యయ్యో ఇదిగో మర్యాదగా నువ్వుట్రా లేదా నేను అంటొస్తాను ధైర్యం ఉండగారు కుక్కుని పుట్టిన నక్క స్నానం చేసే అలవాటు లేదని ఒకే కారణంతో ఇక్కడ నుంచున్నా మర్యాదకు వచ్చాయి అందుకే నల్ల కాకిలా తయారయ్యా నా రంగు నాకు ముద్దు ఉమ్మ బయటికి రా ఇలా చూడు ఏమైనా ఉంటే మాట్లాడి తెలుసుకుందాం కానీ పనిచేసే చోట నువ్వు ఇలా గొడవ చేయడం ఏం బాగలేదు ఓయ్ పొవ్వయ్ నువ్వు ఈ దున్నపోతికి సపోర్టా నిన్ను ఇక్కడ వచ్చి గెంటేసేదాకా నేను నిద్ర పోను గెంటే అదేదో బయటకు వచ్చాయి అంతేగాని బందుకు వాడ నీళ్ళలో స్నానం చేస్తారు రే ఇది నా ఇల్లు నేను ఎక్కడైనా స్నానం చేస్తాను కావాలంటే సబ్బు రుదుని స్నానం చేస్తాను ఇప్పటికీ మించిపోలేదు వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపో నీ పరువు నేకా పడదాను రే పరువు గురించి నువ్వా మాట్లాడేది నీ యోగ్యత ఏమిటో నాకు తెలియదు అనుకోకు ఏంటా యోగ్యత కొంచెం చెప్పు చూద్దా నా మాట వినవద్దు నువ్వు ఊరుకోవయ్యా ఊరుకోమంటుండే సరే నువ్వు చెప్పు నువ్వు నీ అక్కని తార్చే కదా ఈ బేకరీ కొట్టేశావు పరువు గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఎన్నైనా భరిస్తాను గాని మిమ్మల్ని ఇంట్లోంచి తరువేయకుండా వదిలిపెట్టను పడి ఎంతసేపు అయింది పైనే ఉంటే ఎలా లేదకపోతున్నావా నీళ్ళని తీసి పారేసి డైలాగ్ చెప్తున్నావా ఉండి నీ పని చెప్తాను ప్రియమైన మీకు నేను మిమ్మల్ని 4-5 నెలల క్రితం విజయనగరంలో శంకర్రావు గారి అమ్మాయి పెళ్లికి వీడియో తీయడానికి వచ్చినప్పుడు చూశాను పిచ్చెక్కి నా మనసు మనీ పర్సులా పారేసుకున్నాను ఆ క్షణమే నా ప్రేమకు శ్రీరామ చుట్టుకుని జీవితంలో మీలాంటి స్త్రీని భారీగా పొందకపోతే నేను బ్రతకటం వేస్ట్ అంతకంటే ఎయిర్ టికెట్ కొనుక్కుని ఎగిరే విమానంలోంచి కిందకు దూకి చావటం బెస్ట్ అని డిసైడ్ చేసుకున్నాను ఆ క్షణం నుంచి నేను అష్టకష్టాలు పడుతూ వచ్చాను నేను వెధవనే కావచ్చు
ఇడియట్ నే కావచ్చు ఇంకా ఏమైనా కావచ్చు అబద్ధాలాడి ఉండొచ్చు పాముల తోటి వగైరా జంతువుల తోటి చాలా చాలా డ్రామాలాడి ఉండొచ్చు కానీ ఒక్కటి మాత్రం పచ్చి నిజం నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నా గుండెల్లో షామియానా వేసుకుని బుస్కోట్ జేబులో మంగళసూత్రం పెట్టుకుని విజయ బ్యాంక్ వారి ఎంబ్లంలా నీకోసం నీ ప్రేమ కోసం ఎదురు చూస్తుంటాను నువ్వు లేని నేను లేనే లేను నేను చచ్చినా నా ప్రేమ చావదు నన్ను నమ్ము నన్ను క్షమించు నీ పాదదాసుడికి ప్రేమవరం ప్రసాదించి కటాక్షించు జై హింద్ ఇంతవరకు ఏకబ్రు రాలేదు ఒకవేళ పట్టుకెళ్ళిస్తా క్యాసెట్ చౌక దొరక మేసుకోలేదు కదా చెత్త క్యాసెట్లు ఎవరు కొంటారు చా మీరు నోరబెయండి ఈ పరీక్షల్లో సమాధానాలన్నీ ఏబీసీడీలోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్టో మనకు తెలియదు కదరా నీకు ఏబీసీడీలు తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింట్లో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారి ఏబీసీడీలు వస్తే ఎస్ఐల్ అయిపోతాం అని తెలిస్తే నాన్న కష్టాలు పడి డిగ్రీలు చేసే వాళ్ళం కాదు కదరా రెడీ స్టార్ట్ చేద్దాం నీ ఇష్టదేమో ఆంజనేయ స్వామి వేసుకో నీ ఇష్ట పొలిటీషియన్ వాజ్పేయి ఏబీసీడీలో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు చేసుకో నీకు ఇష్టం క్రికెటర్ ఎవర్రా మిస్టర్ డిపెండబుల్ ఆడే ఉండరా ఓ నీ క్రికెట్ లో విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు డిఎస్కో వేసావా నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణ సమర్సింహారెడ్డిలో డీటెయిల్స్ వద్దు డిఎస్కో అయిపోయిందిరా అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏబీసీడీలు బాగా బట్టి పట్టండి అందరూ ఇవే ఆన్సర్లు రాయాలి మునిగితే అందరూ కలిసి మునుగుదాం అయినా గురువారం పాటు గుడిమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం మనం చేద్దాం మిగిలిన నేను వదిలేద్దాం ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా దేవుని నమ్ముకున్నాం అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళు నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం కాలే మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తావు వస్తా బావా ఆ వచ్చేదేనా మదనపల్లి మదనపల్లి లేదు బంగినపల్లి లేదు నోరు ముసుకుతో చెత్త ముఖం వేసుకుంది అమ్మో బాబాయ్ ఇదేంటి బావా కార్ తుఫాన్ మెయిన్ లో ఇలా వెళ్ళిపోతుంది గేర్ మార్చావా కార్ మార్చావా లేక ఏకంగా ఇంజిన్ మార్చావా మూడు మార్చే మరదల నా ప్రేమ వరదల నా వీపు మీద దొరదల అబ్బో ఇదిగో అలెక్స్ కారు జోరెక్కిన కొద్దీ మా బావకి కవిత్వం కూడా కారుతుంది జెండాపై కపిరాజు అంటే అలెక్స్ ముందు సితవాజి శ్రేణియున్ అంటే ఇంజిన్ భూంచినే దండం బున్కొని అంటే స్టీరింగు తోలుచుండ ఈ బండి ఎట్లాగునో పందుకి అన్నా నిది కుక్కల బండని తెలుసురా నాకు తెలుసు నేను ఆఫ్రికా ఖండానికే కాదు అంగారక గ్రహానికి వెళ్ళి అక్కడికి వచ్చేస్తావని అవు నాకు తెలియగలుగుతాను రై గోతికాడ నక్కలాగా నా కారు ఎక్కడ ఆగితే అక్కడికి వచ్చేస్తావరా నువ్వు పాత సామాన్లు ఒరే పాత సామాన్లు అనామకుడైన అమాయకుడిని నన్ను పట్టుకోకపోతే ఈ దేశంలో నువ్వు కొనటానికి చాలా పాత సామాన్లు ఉన్నాయరా ఏ క్షణాన కూలిపోతాయో తెలియని గవర్నమెంట్ బిల్డింగులు డెఫినెట్ గా పడిపోతాయని తెలిసిన విమానాలు దువ్వినెట్టి తిప్పితేనే గాని తిరగని రైల్లో ఫ్యాన్లు కొట్టి కొట్టి చెయ్యి పడిపోయిన చుక్క పొట్టు కూడా నీరు రాలని బోరింగ్ పంపులు ఇలాంటివి చాలా ఉన్నాయిరా పాప ఎండ్లో నుంచున్నా ఆ బుట్టలు అయ్యో బాబు అంపేస్తాను పాత సామాన్లు కొంటావురా కొంటావు అమ్మే ఎద ఉండాలి కాని అప్పడానికి ఆంధ్రదేశాన్ని బీడీకి బిర్లా టెంపుల్ ని జీడీకి జంబో జెట్ ని రే ఇదిగో అమెరికా సంయుక్త రాష్ట్రాలని ఆవకాయ బత్త కూడా కొంటావురా ఎదవా ఓసే కృష్ణ అలెక్స్ నేను పోతున్నాను బతుకుంటే బలు సాగు తినైనా భగవంతాన్ని వెతుక్కోవచ్చు కానీ ఈ నా సర్వేంద్రియాల్ని తుప్పట్టించేసి పటానికి కొనేసేటట్టున్నాడు అర్జెంటుగా దీన్ని రిపేర్ చేయకపోతే
అవమానం తప్పదు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నేను చెప్పింది చేయాలి. ప్రతిమతులు జాగ్రత్త మేనేజ్ చేయి. ఇంట్లో మామూలు లేరు. హలో, ఎవరండి? ఎవరా గొంతు మార్చి మాట్లాడుతున్నావు? వై షేకు బ్రహ్మను వాయించేస్తున్నాడు, వెళ్తే కోర్స్ ఆగిపోతే. మేనేజ్ చేయి, మేనేజ్. హలో, అక్కడ శ్రీనివాస్ ఇలియాస్ దుబాసీను ఉంది. మీరెవరండి? దుబాయ్ షేక్. అది లేక ఇక్కడ బావులన్నీ ఎండిపోతున్నాయి. వ్యాపారంలో లాస్ వచ్చి దుబాయ్ సెక్స్ చిచ్చి సెన్సెక్స్ దెబ్బతింటుంది. మీది తమ్ముడిని జల్దీ దుబాయ్ పంపించండి, లేకపోతే పూరా బిజినెస్ మిట్టేమే మిలగయా. ఎవరే అది? ఏక్ మినిట్, దుబాయ్ సేటు మా తమ్ముడిని అర్జెంటుగా పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. గిట్లీ మాట్లాడుకోండి. హలో, కౌన్ రతు? ఇంటి యజమాని బోల్తా హే. మీది సీంది జల్దీ పంపిస్తుంది, లేకపోతే లాసు ఉంది. ఎంత లాసు? లక్ష, లక్ష రూపీస్. గడ లక్షలు ఉండవు కదా. మీకు సమాజ్ అవుతుందని గట్లా చెప్పిందే. అచ్చా, ఎవరు? దుబాయ్ సీట్ అండి, మా తమ్ముడిని పంపించమని బతులాడుతున్నాడు. ఇదిగోండి, మీరు మాట్లాడండి. నాకు డౌటే. హలో, దుబాయ్ సీట్ మీకు దన్నం పెడుతుందయ్యా. ఈ గొంతు ఎక్కడ ఉన్నట్టుంది? ఫోన్ లో వింటుంది. మీది ఫ్యామిలీ దుబాయ్ రావాలని నాది ఆశ పడుతోంది. తిన్ ముత్తులు అని మీ ఇంట్లో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఉంది అని మాకు తెలిసింది. దానికి ఇక్కడికి పంపిస్తే సీనుని మించిపోతుంది. దానికి కూడా ఏసీ ప్రొవైడ్ చేయండి, అద్దెన్ కాఫీ ఇవ్వండి, అది కూడా ఫ్యూచర్ లో గ్రేట్ పర్సన్ అవుతుంది. దానికి ఎక్కువ ఎండలా పంపొద్దు, దానికి గంటకి ఒకసారి ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి. అర గంటకి ఒకసారి రెండు వాతలు పెట్టుండ్రి. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు అంటే బావా, ఇది చాలా వర్స్ట్ ఫ్లాష్ బ్యాక్ అన్నయ్య. దాన్ని ఇంకా నీచంగా నెరెక్ట్ చేస్తాడు. నువ్వు వినలేవు, నేను మూడు ముక్కల్లో తేల్చేస్తానే. ఇడు దుబాయ్ వెళ్దామని బొంబాయి వెళ్ళాడు, ఇటు తింగరాడు కదా, ఈయన ఎవడో మోసం చేశాడు, తిరిగి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. నేనేం దాయలేదు అన్నయ్య. అంటే ఆయిల్ బౌలు పియ్యలు అన్ని అబద్ధాలేనా? అంటే అక్క మరేమో, నీ మొహం నాకు చూపించు. అది జరిగింది చెప్పి నేను బాధ పెట్ట ఇష్టం లేక జరగని చెప్పిండు, అంతేనా? ఓకే ఓకే, ఇక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుంటాడు. థాంక్స్ బాబు. వాళ్ళు గప్పడదాకా గీడేం చేస్తాడు? నువ్వు చెప్పింది చేస్తాడు. ఆహా, ఏంద్రా చేస్తావా? చేస్తానండి. గియ్యాల నుంచి గీనికి ఏసు రూము కట్టు, బెడ్ కాఫీ కట్టు. ఏంద్రో, మళ్ళీ నువ్వేం చేస్తావు? మీరేం చెప్తే అదే చేస్తాను మామగారు. రోజు పూట అన్నం పనిచేయి.